టైటిల్ చూసి కంగారు పడ్డా, ఫ్రెండ్స్కు మనవి. ఈ వీడియోలోని విషయం మీరు ఇంతవరకు ఎక్కడా చూసుండరు, కాకపోతే సైంటిఫిక్గా ప్రూవ్, డౌట్ లేకుండా ఆచరించవచ్చు. ఆల్రెడీ విషయం తెలిసింది కాబట్టి స్ట్రైట్గా వీడియోలోకి వెళ్ళిపోదామా? నిజం, కలువ పువ్వుతో ఊబకాయం ఉఫ్ఫనచ్చు, మధుమేహం మటార్ చేయవచ్చు. మన సమాజంలో ఎంతోమంది ఇప్పటికే స్థూలకాయం, అధిక రక్తపోటు, మధుమేహం మొదలైన వాటితో బాధపడుతున్నారు. మనిషిని దీర్ఘకాలం పాటు వెంటాడే రుగ్మతలివి. శరీరానికి అందాల్సిన పోషకాల లోపం వల్లే మనిషి ఈ తరహా వ్యాధుల బారిన పడతాడు. దీనికి తోడు కాలుష్య ప్రభావిత ఆహారం తీసుకోవడము ఇందుకు కారణమవుతోందని తేల్చి చెప్తున్నారు. అయితే వీటిని మనం మందులతో ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నాం. అలా కాకుండా మన ప్రాంతాల్లో దొరికే కలువ పువ్వు మొక్కను ఆహారంలో తీసుకోవడం ద్వారా ఈ వ్యాధుల ముప్పు నుంచి తప్పించుకునే అవకాశం ఉన్నట్టు పరిశోధనలో వెల్లడయింది. దేశవ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా తీసుకునేది బియ్యం, గోధుమ సంబంధ ఆహారమే. బియ్యాన్ని పాలిషింగ్ చేయడం, గోధుమల్ని ప్రాసెసింగ్ చేయడం వల్ల వాటిలోని పోషకాలు చాలా వరకు కోల్పోవాల్సి వస్తోంది. తద్వారా నిస్సారమైన ఆహారాన్ని శరీరానికి అందించాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. ఇదే మనిషి శరీరాన్ని అనారోగ్యం బారిన పడేలా చేస్తోంది. ఈ ముప్పు తప్పించుకునే మార్గాలపై హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఐఐసిటీ బృందం పరిశోధన చేసింది. ఆ పరిశోధనలో తేలిన విషయం ఏమిటి అంటే, ఊబకాయం, మధుమేహం బారి నుంచి తప్పించుకునేందుకు మన వాతావరణంలో విరివిగా లభించే కలువ పువ్వు దివ్య ఔషధంగా పనిచేస్తుందని తేలింది. సాధారణంగా మనం తీసుకునే బియ్యం, గోధుమల్ని పాలిష్, రిఫైన్ చేయడం వల్ల విటమిన్లు, ఖనిజాలు, పీచు, మాలిక్యూల్స్ చాలా వరకు పోతాయి. బియ్యం, గోధుమ గింజల్లోని పైపొరను తొలగించడంతో ఇలా అవుతుంది. దీనివల్ల గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. అలా పెరిగిన గ్లూకోజ్ స్థాయిలు ఆరోగ్యానికి హాని చేసే వ్యాధుల్ని సంక్రమింపచేస్తాయి. ఆహారం తీసుకునే ముందు కానీ, ఆహారంతో పాటుగా కానీ కలువ పువ్వు, దుంపను కలుపుకొని తినడం వల్ల గ్లూకోజ్ స్థాయి నియంత్రణలోకి వస్తుంది. ఈ దుంపల్ని సాధారణ బంగాళాదుంపల్లాగా ఉడికించి కూర చేసుకోవడం ద్వారా, విత్తనాల్ని పొడిగా చేసుకుని చపాతీల్లాగా చేసుకోవడం ద్వారా, ఆ పొడిని పాలల్లో కలుపుకోవడం ద్వారా తీసుకోవచ్చు. కలువ పువ్వు, దుంపల్ని, విత్తనాల్ని తీసుకోవడం వల్ల మధుమేహం, ఊబకాయం నుంచి ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చని చెబుతున్నారు. ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ గురించి ఇంకా పరిశోధించాల్సి ఉంది. మన గ్రామీణ వాతావరణంలో సులభంగా లభించే ఈ మొక్కల్ని ఇలా ఔషధంగా వినియోగించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు వీటిని పెంచే రైతులకు ఆసరా ఇచ్చినట్లవుతుంది. ఏమంటారు? అదండి విషయం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది పైన చెప్పినట్లు సైంటిఫిక్గా ప్రూవ్డ్ కాబట్టి మీరు డౌట్ లేకుండా దీన్ని వాడవచ్చు. దీన్ని మరింత మందికి షేర్ చేయడం మర్చిపోకండి.